రాష్ట్ర అభివృద్ధిపై కేవలం తెలుగుదేశం పార్టీకే ఖచ్చితమైన అవగాహన ఉందని జగంపేట మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీడీపీ జోన్ 2 కోఆర్డినేటర్ జోత్ర నెహ్రూ అన్నారు। రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆద్రి డి బావని, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ, టీఎన్టీయూఎస్ జిల్లా అధ్యక్షులు నక్క చిట్టిబాబు తదితరులతో కలిసి మాట్లాడారు। జనవరి 3వ తేదీన రాజమహేంద్రవరం రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో టీడీపీ జోన్ 2 సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు। 2 జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, టీడీపీని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు। అన్నిటినీ అవగాహన కల్పించుకునే కార్యక్రమాలు రూపొందించుకునే ప్రజాహితం వైపు నేడు పాలన చేస్తున్నటువంటి పాలకులను నడిపించాలనేటటువంటి ఆలోచన ఈ రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి ఆ జోన్లలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అవగాహన చేసుకునే పార్టీ పరంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అటు ప్రభుత్వంతో ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడుతూ రాజకీయంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్ని 3 జిల్లాలని కూడా ఒక ఫస్ట్ చూశారు। ఉభయ గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈస్ట్ వెస్ట్ 2nd జోన్ గాను అక్కడ ఉన్నటువంటి సమస్యలను చర్చించుకోవడం, వాటి మీద కార్యక్రమాలు తీసుకోవడం ముందుకు వెళ్ళడం। ఇక్కడ 2వ జోన్ అయినటువంటి మన జోన్లో 3వ తారీఖు జనవరి 3 ఈ 2 జిల్లాలు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, అలాగే అనుబంధ సంస్థల అధ్యక్షులు, స్టేట్ కమిటీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులందరితో కూడుకునే ఈ 2 జిల్లాలకి సెంటర్ పాయింట్ అయినటువంటి రాజమహేంద్రవరంలో 3వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఫార్వర్డ్ లెంచ్తో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఆ సమావేశంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి సమస్యలు కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ అన్నిటినీ కూడా కులంకుశంగా చర్చించుకుని ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో పోరాటానికి సిద్ధమై ప్రజాహితం వైపు ఈ ప్రభుత్వాన్ని మళ్లించడమే ప్రథమ కర్తవ్యంగా ఆ రోజు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది। ఈ సందర్భంగా మీ ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేను ఇప్పుడు ఏ ప్రతినిధులనైతే ఆహ్వానితులుగా చెప్పడం జరుగుతుందో వారందరూ కూడా విధిగా హాజరై వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని 9 నుంచి 2 గంటల వరకు కూడా ఆ సమావేశానికి ఇచ్చి వాళ్ళ సలహాలు సంప్రదింపులు కూడా చేయాల్సిన అవసరం ఉంది। కాబట్టి దానికి కూడా వాళ్ళు ముందస్తుగానే ఆయా నియోజకవర్గాల సమస్యలను ఐడెంటిఫై చేసుకుని వచ్చి